నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా ప్రభుత్వ వైద్యశాల ప్రత్యేక వార్డుల్లో కరోనా అనుమానితులు ఉండటంతో అధికారులు ప్రతిష్టాత్మక నిర్వహించే రంగనాథుని రథోత్సవాన్ని నిలిపివేశారు. కరోనా అనుమానితులు శాంపిల్స్ పూణేకు పంపినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో రథోత్సవాన్ని నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేయడంతో భక్తులు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. పట్టణంలోని తూర్పు వీధి వరకైనా రథాన్ని తిప్పే అవకాశం ఇవ్వాలంటున్న హిందూ సంఘాలు అధికారులను కోరారు. ఈ విషయమై ఆలయంలో చర్చలు కొనసాగుతున్నాయి. రథోత్సవాన్ని ఆపొద్దంటూ హిందూ సంఘాల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, బలరాం, నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం కొలవెడబెడుతుంది చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరంలో ప్రధానంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండటంతో ఒక్కసారిగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఏదైతే రెండు రోజులుగా నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఓ వ్యక్తి కరోనా వ్యాధి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తికి వైద్య సేవలు అందిస్తున్నారు వైద్యులు. ఆయనకు సంబంధించినటువంటి శాంపిల్స్ ని కూడా తిరుపతి రివ్యూకి పంపించి అక్కడ నుంచి పూణేకి కూడా పంపించినటువంటి వైద్యులు ఆయనకి పూర్తిగా కరోనా ఉందా లేదా అనే కోణంలో కూడా విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అతను ఉండేటటువంటి ఏరియా చిన్న బజార్, అదే విధంగా పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే ఒక విషయంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నగరంలోని ప్రధాన ప్రాచీన ఆలయం 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి ఇవాళ జరగనొస్తున్నటువంటి రథోత్సవాన్ని ఒకసారిగా కూడా రద్దు చేశారు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు. ఆయన సూచనల మేరకు ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి రథోత్సవాన్ని ఒకసారిగా ఆపేశారు. దాదాపుగా చరిత్ర ఉన్నటువంటి దేవస్థానంలో రథోత్సవానికి ఎంతో విశిష్టత ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. గుడి దగ్గర నుంచి ఇటు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైనటువంటి రథోత్సవం తూర్పు వీధి, అదేవిధంగా 4 కాళ్ళ మండపం వరకు భారీ ఎత్తున దాదాపుగా 1000 మంది భక్తజన సందోహం నడుమ ఊరేగింపు జరుగుతుంది. అనంతరం అక్కడ 4 కాళ్ళ మండపం వద్ద ఎదురుకొల ఉత్సవం జరుగుతుంది. ఈ ఎదురుకొల ఉత్సవం చూసేందుకు దాదాపు 50,000 నుంచి ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తారు. దీంతో అలర్ట్ అయినటువంటి జిల్లా ఉన్నతాధికారులందరూ ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి రథోత్సవాన్ని నిలిపివేయడంతో భక్తులు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు. వెంటనే వారి వారి సాంప్రదాయాల అనుసారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి రథోత్సవాన్ని నిలిపేందుకు వీలు లేదని చెప్పి జిల్లా అధికారులు, అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులతో హిందూ సంఘాలు చర్చలు జరపగా ఫస్ట్ తూర్పు వీధి వరకైనా సరే పర్మిషన్ ఇవ్వాలని కోరినప్పటికీ తూర్పు వీధిలో పర్మిషన్ లేదు. అదైతే రథాన్ని అక్కడ నుంచి కదిలించి 100 అడుగులు ముందుకు మాత్రమే కదిలించి తర్వాత యథాస్థానంలో పెట్టేస్తాయని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రథోత్సవాన్ని 100 అడుగులకు ముందుకు మాత్రమే రథాన్ని కలిపి ఆ తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చి యథాస్థానంలో కూడా పెట్టడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా కూడా ఇటు హిందూ సంఘాలు కానీ అటు అధికారులు కానీ అటు సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ కొంచెం మనోభావానికి ఇబ్బంది అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కోణంలో తీసుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కొంతమేర ఇబ్బందికరమైన వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో జిల్లా అధికారులు పూర్తిగా కూడా అలర్ట్ అయ్యారు. పాత మున్సిపల్ ఆఫీసు, DMNHO కార్యాలయానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ ఇటు మున్సిపాలిటీ సిబ్బంది కానీ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ ప్రాంతం 42-47 డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నివాసానికి వెళ్ళి అక్కడ కరోనా వైరస్ కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈ ప్రాంతంలో పారిశుద్ధ పనులు కానీ ఇతరత్ర అంశాలు కానీ అలర్ట్ చేయడం వంటి కార్యక్రమాలని ఇప్పుడే ప్రారంభించారు. పూర్తి స్థాయిలో కూడా కరోనాకి సంబంధించి నెల్లూరు నగరం అయితే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ శేషగిరి బాబుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ పర్యవేక్షణలో
చూస్తున్నారు. ఓవరాల్ గా తీసుకుంటే రథోత్సవం మాత్రం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఆలయంలో రథోత్సవం నిలవడం మాత్రం ఒక ఇబ్బందికర వాతావరణం అయితే చెప్పుకోవచ్చు వాళ్ళం. రైట్, థ్యాంక్ యూ మురళి.